శంకర్ బాబు, ఈ పత్రికలకి టీవీలకి సావులు కావాలని అర్థమైపోయింది. మనలో ఆరుగురు పోబట్టేగా ఈడదాకా వచ్చింది, ఇంకో నలుగురు పోతాం మన కోసమేగా. ముసలాళ్ళం ఉంటే మూడు నాలుగేళ్ళు, కాస్త ముందు పోతే రేపనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి. సచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవాలకి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. ఏ వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టే వాళ్ళకి అక్కర్లేదు. ఏ 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తారయ్యా? చూడాలి, వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని, మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేస్తా, చేసి చూపిస్తా. మనకి ఎవరున్నారయ్యా? మనం ఉన్నాంగా. మా వాళ్ళకి మేమే బరువు, ఇక్కడ వదిలేశారు ముసలాళ్ళం. మా వాళ్ళు ఏమవుతుంది? స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు 70 పైన, మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైన, దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్ళు. ఎవరి వయస్సైనా ఎంత, డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చనిపోయింది. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి, చెప్పండి నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్ళు వదలాలి. రేయ్ అర్జుడు, ఎవరా వాళ్ళంతా? ఏమోరా, ఎవరా మీరు? హలో, పైప్ లైన్ లో మీకేం పని? లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. నువ్వేనా లైన్ మ్యాన్వి? అవును సార్, ఉదయం 5 గంటలకే నీళ్ళు వదలాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. ఏయ్ పైకెళ్ళి చూడవే సార్. ఓయ్ ఎవరయ్యా లోపల? మిమ్మల్ని పలకరే. ఏం చేస్తారా మీరు లోపల? బయట రండి, వస్తారని రమ్మంటారా? ఇదిగో పోసుకోవడానికి పెట్రోల్, తీసుకోవడానికి అగ్గి పెట్ట, మొత్తం మేము 25 మంది ఉన్నాం, నువ్వు కూడా వస్తే 26, కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్ లోపల 25 మంది ఉన్నారు, అందరూ ముసలోళ్ళే సార్, పెట్రోల్ కానీ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సార్ సార్, సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ చూసినా ఇలాగ ఉన్నారండి సార్.
కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్. 50 కిలోమీటర్ల పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్. చాలా రోజులు పడుతుంది. ఎవరై ఇదంతా చేస్తుంది? నీరూరు శంకర్ సార్. ఈ మన్నంతా ఆ ఊరులో ఏమంటారు. రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా, ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిందనా? న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్న. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సిన ప్రచారం కాదురా, పరిష్కారం. కదలాల్సిన మీడియా కాదు, జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది. చూస్తుండు. మంటే వస్తుంది నాకు, మీ బాబాయ్ కి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఏమే ఈసారి పిల్లలు టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఓ లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు, స్మూత్ గా ఉంటుంది. పోనన్నా పో. ఒరేయ్ ఆ పాలు తాగావు, కడుక్కో. అన్నా మనకు కూడా కొంచెం పాలు మిగల్చమని చెప్పాను. ఏమే రేపటి నుంచి 10 పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి 4 కదా. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకుపడుతున్నారు నగరవాసులు. Hey, what are you doing? You idiot! You uneducated guy! Hey, we may be poor, but educated. మైండ్ యువర్ టాంగ్. మూడవ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు దోపిడీ. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన విందాం. ఆ పల్లెటూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని ఎందుకు హెరాస్ చేస్తున్నారు? అన్యాయం జరిగితే దానికి ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూరు వదిలేసి మా పైపులో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందెలు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టం ఏదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్లేక కదయ్యా, ఉన్న ఊరు వదిలిపెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయిన ఆటో నడుపుకుంటుంది. హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ.